అమ్మా ఇక్కడ చూడమ్మా రైట్ సర్పంచ్ ప్రవీణన్ ప్రవీణన్ అందరు మామూలు కూడా దీపాలు పెడతారు మీకోసం జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు పట్టణంలోని పేషెంట్స్కు గత నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుండి ఎల్ఓసీల కింద అంటే హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్లకు అడ్వాన్స్ల కింద ఒక 10 లక్షల రూపాయలు అదేవిధంగా 77 మందికి గాను జగిత్యాల పట్టణం మీర్పూరు జగిత్యాల రూరల్ సారంగాపూర్ రాయకల్ గ్రామాలకు కలిసి దాదాపుగా 20 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు నిన్న జగిత్యాల పట్టణంలో 6,40,000 ఈరోజు జగిత్యాల మండలం మీర్పూర్ సారంగాపురం రూరల్ గ్రామాలు కలిపి 34 మందికి గాను 8,47,000 రూపాయల చెక్కులు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కూడా చాలామంది బీదవాళ్ళు చాలామంది కూడా బీద బడుగు బలైన వర్గాలకు చెందినవారు. ఇప్పటికే బీద బడుగు బలైన వర్గాలకు చెందిన వారికి ఇటు ప్రభుత్వ పరంగా ఆసుపత్రుల్లో అటు ఆరోగ్యశ్రీ గతంలో కంటే ఎక్కువ హాస్పిటళ్లకు ఎంపైనలు పెట్టించి ఎక్కువ మందికి వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి వాళ్ళ కొంతమంది ఎమర్జెన్సీలో ఆరోగ్యశ్రీ వర్తించిన వాటికి ఉదాహరణ ఇంతకుముందు మీర్పూర్ పెద్ద మనిషి వచ్చాడు ఎద్దు పొడిచి సడన్గా ఆసుపత్రికి పాలవడం, అట్లనే ఒక యువకుడు చిన్న వయసులోనే కిడ్నీలో స్టోన్స్ వచ్చి అపోలో హాస్పిటల్ నుండి ఖర్చు పెట్టడంతో అతను కూడా ఒక 60,000 రూపాయలు. ఈ రకంగా మనం జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని వివిధ పేషెంట్లకు గాను 20 లక్షల రూపాయల చెక్కుల ద్వారా ఒక 10 లక్షల రూపాయల అడ్వాన్స్ యశోద హాస్పిటల్ నిమ్స్ అదేవిధంగా రెయిన్బో హాస్పిటల్ వీటికి ఇప్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా మానవతా దృక్పథంతో, ఎందుకంటే మనసున్న మనిషి కాబట్టి మానవతా దృక్పథంతో ఇంత పెద్ద ఎత్తున ఇస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ బిడ్డలకు
అసలు ఈ ముఖ్యమంత్రి సహాయం ఇదంటే కానీ, లేకపోతే ఎల్ఓసి అడ్వాన్స్లో పెద్ద పెద్ద బీమార్ లేనప్పుడు కొంత లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు ఇప్పించిన దాఖలాలు లేవు. అన్నీ కూడా ఆంధ్ర పాలకులు తీసుకునేవారు, అన్నీ కూడా ఆంధ్ర పాలకులు. కానీ ఈనాడు జగిత్యాల ప్రజలు నాకు ఏదైతే అవకాశం ఇచ్చిండ్రో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అదేవిధంగా మన ప్రీతమ నాయకురాలు కవిత గారి సహకారం కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ, మన మంత్రి గారి సహకారం తీసుకుంటూ ఈ ముఖ్యమంత్రి సాయం నుండి మళ్ళీ కూడా పీడన జరుగుతూ ఉంది. మరి ఇంతే కాకుండా ఎప్పటికప్పుడు కూడా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మెరుగందే విధంగా కూడా ఎలవెళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. ఎట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినామో, ఇంకా చాలామంది ఫిలాంథ్రోపిస్ట్ స్వచ్ఛంద సంస్థలు కూడా వైద్య సేవకు ముందుకు రావాలి. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్లే కాకుండా చారిటబుల్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ రావాలి. ఎందుకంటే చాలామంది బీదవారికి ఇంకా కూడా అనుకున్నంత వైద్యం అందుతలేదు. మా వంతుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో కంటే ఎంతో మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఇస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు, శ్రీ సేవలు వర్తింపజేస్తూ ఉన్నాం. ఈ రెండు కాకుండా ఇంకా మిగతా పేషెంట్స్కు, ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిన వాళ్ళకు ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ ఒక్క నెలల్నే మనం చూస్తే దాదాపు 79 మంది చెక్కుల ద్వారా, ఆరుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా 30 లక్షల రూపాయలు ఇప్పించడం. మాకు సహకరిస్తున్న నాయకులందరికీ ముఖ్యమంత్రి